ఈరోజు మనం సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. దీనికి ఇంత మునుపు సొమటైజేషన్ డిజార్డర్ అనే పేరుండేది, ఇప్పుడు DSM-5 ప్రకారం సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్గా మార్చారు. దీంట్లో ముఖ్య లక్షణాలు ఏంటంటే శరీరంలో నొప్పులు, అంటే ఒక దగ్గర కానీ లేకపోతే వేరే దగ్గర కానీ నొప్పులు చెప్తుంటారు. అది దానికి దానికి గల కారణం ఎంత వెతికినా స్కాన్ కానీ వేరే పరీక్షలు చేసినా కానీ దానికి గల కారణం కనపడదు, కానీ పేషెంట్ మాత్రం నొప్పులు చెప్తుంటారు. సో ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు ఒక 6 నెలలు అంతకంటే పైన కనపడినట్టయితే దాన్ని సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్ అని అంటాం. ఇది ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరిలో కనపడుతుంటుంది. ఎక్కువగా 20-30 సంవత్సరాల వయసు వాళ్ళల్లో కనపడుతుంటుంది. సో ముఖ్యంగా ఇలాంటి పేషెంట్కి ఏంటంటే, సో ఈ శారీరక సమస్యలు నొప్పుల గురించి ఎక్కువగా ఆలోచన పడటం, అసలు ఎందుకు వస్తుంది ఈ నొప్పులు, ఏంటి దీనికి గల కారణం, ఏంటి ఇది ఏమైనా తీవ్రమైన జబ్బా, లేదా దీని గురించి ఎక్కువగా ఆలోచన పడిపోయి ఎక్కువ టైము సమయాన్ని లేకపోతే శక్తిని దాని గురించి వృధా చేసుకోవడం జరుగుతుంది. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, రిపోర్ట్స్ అన్నీ చూపించుకోవటం, ఇన్వెస్టిగేట్ చేయించుకోవటం, అన్నీ అవాల్యుయేట్ చేయించుకోవటం, వాళ్ళంతా ఏమీ లేదు ఇబ్బంది ఏం లేదని చెప్పినా కానీ సో ఓకే కొన్నాళ్ళు ఓకే ఇబ్బంది ఏం లేదని అనుకుంటారు. మళ్ళీ అలాంటి లక్షణాలు రిపీట్ అయ్యే కొద్దీ మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ అదే పరీక్షలు చేయించుకోవటం, రిపీటెడ్గా ఇన్వెస్టిగేట్ చేయించుకోవడం అనేది తరచుగా చూసుకున్నాం. ఎక్కడ చేసినా కానీ ఎటువంటి పరీక్ష చేసినా కానీ దానికి గల కారణాలు ఏమి అవాల్యుయేట్ చేయటం చేసినా కానీ ఏమి కారణం దొరకకుండా ఉంటుంది. కానీ పేషెంట్కి మాత్రం ఈ నొప్పులు మాత్రం ఎక్కువగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. సో దీనివల్ల ఒక రకమైన టెన్షను చికాకు ఒత్తిడి పడటం జరుగుతుంటుంది. సో ఈ నొప్పులు అనేది ఒక టైంలో ఒక దగ్గర ఉండొచ్చు, ఇంకో టైంలో ఇంకో నొప్పులు రాగా ప్రెజెంట్ అవ్వచ్చు. సో ప్లేస్ బట్టి టైం బట్టి ఒక్కోసారి ఒక దగ్గర తలనొప్పి అవ్వచ్చు, ఒకసారి కడుపు నొప్పి, లేకపోతే ఒకసారి నడుము నొప్పి కానీ వేరే దగ్గర శరీరంలో వేరే దగ్గర నొప్పులు కానీ ఇలా నొప్పులు అనేది మారుతుండొచ్చు టైం ప్రకారం. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చోట చెప్పడం, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో చోట చెప్పడం జరుగుతుంటుంది. సో దీనికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే టూ మచ్ స్ట్రెస్, అంటే ఒత్తిడి ఎక్కువ పెరిగిన కొద్దీ దాన్ని డీల్ చేయడం తెలియక అది బాడీలీ సిమ్టమ్స్గా కొంతమందికి ప్రెజెంట్ అవుతుంది. సో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ బాడీలీ సిమ్టమ్స్గా ప్రెజెంట్ అవుతుంది, అంటే ఈ రకమైన ఫిజికల్ సిమ్టమ్స్గా వాళ్ళకి బయటపడుతుంటాయి. ఇంకొంత కారణం ఏంటంటే కొంతమంది నార్మల్ బాడీలీ చేంజెస్, అంటే శరీరంలో జరిగే సాధారణ మార్పులు కూడా వాళ్ళకి అబ్నార్మల్గా పర్సీవ్ చేసుకుంటారు. ఉదాహరణకి నార్మల్ అబ్డామినల్ ప్రెషర్ కూడా కొంతమందికి పెయిన్ కలిగించవచ్చు. ఇంకొంతమంది ఉదాహరణకి ఏంటంటే ఒక రకమైన రెసిపీ కానీ ఏదైనా ఫుడ్ కానీ తీసుకున్నట్టయితే కొంతమందికి అది స్వీట్గా ఉన్నట్టు లేకపోతే మామూలుగా ఉన్నది, అంటే కారంగా, అంటే మామూలుగా ఉన్నది కూడా వీళ్ళకి బాగా ఎక్కువ కారంగా ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది, అంటే నార్మలీ కూడా కొంతమందికి అబ్నార్మల్గా పర్సీవ్ చేసుకునేది ఉంటుంది. సో ఇది ముఖ్య కారణాలు. సో ఇలాంటి పేషెంట్ ఏంటంటే వాళ్ళకి గల శారీరక సమస్యలకి అసలు ఎందుకు వస్తుంది ఏంటి అని రిపీటెడ్గా ఆలోచన పెట్టుకొని తరచుగా దాని గురించి మదన పడుతూ అసలు ఏమవుతుంది, నాకు ఏదైనా పెద్ద సమస్య ఉందేమో, ఇది ఎవరు కనిపెట్టలేకపోతున్నారేమో అని ఎక్కువగా ఆలోచన పెట్టుకుంటూ వాళ్ళు చేయాల్సిన పని చేయలేకపోవటం, ఇంక ఇదే ఆ సమస్య గురించి ఎక్కువ ఆలోచనగా ఉండటం చూస్తుంటాం. సో దీనికి హైపోకాండ్రియాస్, అంటే ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్కి ముఖ్య తేడా ఏంటంటే ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్లో ఏంటంటే పేషెంట్ పలానా జబ్బు అని చెప్తుంటారు. ఉదాహరణకి తలనొప్పిగా ఉందంటే తలలో ట్యూమర్ ఉందను, లేకపోతే ఎక్కువగా యూరిన్కి వెళ్తుంటే షుగర్ ఉందేమోనో, లేకపోతే దగ్గుతుంటే టీబీ ఉందేమోనో. సో హైపోకాండ్రియాస్ కానీ ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్లో పేషెంట్ పలానా జబ్బు ఉందేమోనని భయపడుతుంటారు, ఆ జబ్బు గురించి చెప్తుంటారు. కానీ సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్లో పేషెంట్ నొప్పులుగా చెప్తుంటారు, అంటే నడుము నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, కడుపులో నొప్పి ఉంది, చాన్నాళ్ళ నుంచి ఉంటుంది. సో ఈ నొప్పుల రూపంలో బయట చెప్తుంటారు. ఏ పరీక్ష చేసినా ఎటువంటి ప్రాబ్లం మనకేమీ తెలియదు. వీళ్ళు సాధారణంగా తలనొప్పి ఉంటే ఏమన్నా న్యూరాలజిస్ట్ దగ్గరికో, లేకపోతే కడుపు నొప్పి ఉంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, నడుము నొప్పి ఉంటే ఆర్థోపెడిషన్ దగ్గరికో వెళ్తారు. వాళ్ళు ఎక్స్రేనో లేకపోతే సీటీ కానీ MRI కానీ తీసినప్పుడు ఏం పెద్ద మార్పులు ఉండవు, లేదా చిన్న చిన్న మార్పులు, కానీ వీళ్ళు చెప్పే సిమ్టమ్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఎక్కడ కోరిలేట్ అనేది చేయలేము మనం, దేని ఈ నొప్పి దేని వల్ల వస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాకంటే ఆర్థోపెడిషన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ వేరే డాక్టర్లు ఎవరైనా అన్నీ అవాల్యుయేట్ చేసుకొని ఎటువంటి కారణం మనకు కనపడట్లేదు, సో అప్పుడు సైకియాట్రిస్ట్కి రిఫర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏ టెస్ట్ చేసినా ఏదే అసెస్ చేసుకున్నా దానికి గల కారణాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దాన్ని సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్లో పెడుతుంటాం. సో ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టు దీనికి గల కారణాలు టూ మచ్ స్ట్రెస్, లేకపోతే నార్మల్ సెన్సేషన్ కూడా అబ్నార్మల్గా పర్సీవ్ చేసుకోవటం. సో ముఖ్యంగా ఇలాంటి పేషెంటు పోను మంత్లీ కానీ లేకపోతే కొన్ని ఏళ్ల తర్వాత కానీ లక్షణాలు అయితే మారుతున్నా కానీ, సో ఇవి మందులతో కొంచెం తగ్గినా కూడా కొంతమందికి ఏంటంటే ఒక రకమైన యాంగ్జైటీ కానీ కొంత డిప్రెషన్కి లోన్ అవడం జరుగుతుంటుంది. సో ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే ఆల్కహాల్ కానీ వేరే సబ్స్టెన్స్ అబ్యూస్కి లోన్ అవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ట్రీట్మెంట్లోకి వచ్చేటప్పటికి
సో ఇలాంటి ప్రాబ్లం, ఇలాంటి లక్షణాలతో పేషెంట్ మనం వచ్చినట్టయితే ముందు వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం లిస్ట్అవుట్ చేసుకొని దానికి ఏమి ఎవాల్యుయేట్ చేశారు, ఏమి ఇన్వెస్టిగేట్ చేశారో చూసుకొని అవన్నీ కనుక అయితే నార్మల్గా ఉన్నట్టయితే మనం పేషెంట్కి రీఅష్యూరెన్స్ ఇవ్వగలగాలి. అంటే మనం ఏం చెప్పాలంటే నీకు సమస్య ఉంది కానీ అది స్ట్రెస్ మూలాన నీకు అది బాడీలో ఇట్లా మార్పులు వస్తున్నాయని చెప్పాలి, అంతేగాని నీకు ప్రాబ్లం ఏం లేదు నువ్వు అనవసరంగా డాక్టర్ చుట్టూ తిరుగుతున్నావు అన్నట్టుగా చెప్పకుండా. సో వాళ్ళ గల పెయిన్ని మనం అర్థం చేసుకొని, సో మీకు ప్రాబ్లం ఉంది కానీ అది శారీరకంగా ఇబ్బంది కలగకపోయినా మానసికంగా ఒత్తిడి మూలాన మీకు ఇట్లా బయటపడుతుందని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కొంచెం చెప్పగలగాలి. సో ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి మనం ఆల్రెడీ వాళ్ళు అన్ని పరీక్షలు చేయించుకున్నప్పుడు మళ్ళీ చేయించడం అట్లాంటివి కాకుండా, సో వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళ గల ప్రాబ్లం ఏంటనేది కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇవ్వటం, ప్రాబ్లం గురించి సైకో ఎడ్యుకేట్ చేయటం చేస్తే మంచిది. సో ముఖ్యంగా వీళ్ళలో మందులు ఏ రకంగా ఉపయోగపడతాయంటే కొన్ని రకమైన యాంగ్జియోలైటిక్స్ కానీ యాంటీడిప్రెసెంట్ కానీ వాళ్ళకి ఈ లక్షణాలతో కొంత ఒత్తిడి కానీ టెన్షన్ కానీ దిగులు కానీ లోనైనట్లయితే వాటి నుంచి బయటపడేయటానికి ఈ బిళ్ళలు కొంత హెల్ప్ అవుతాయి. అవి ఎంతకాలం వాడాలి ఏంటి అనేది వాళ్ళ రెస్పాన్స్ బట్టి, వాళ్ళకు వచ్చిన ప్రోగ్రెస్ బట్టి నిర్ణయించడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఎవరు కొంచెం ఇంప్రూవ్ అవుతారంటే ఎవరికైనా కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉన్న వాళ్ళు, కొంతమంది సడన్గా సింప్టమ్స్ వస్తుంటాయి అంటే దీర్ఘకాలికంగా ఉన్నవాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన సింప్టమ్స్, ఈ మధ్య వచ్చిన సింప్టమ్స్ కానీ ఈ మధ్య ఇలాంటి లక్షణాలు కానీ వచ్చినట్టయితే, సో కొంతమందికి ట్రీట్మెంట్తో కొంచెం రెస్పాన్స్ వస్తున్నప్పుడు సో ఇలాంటి పేషెంట్స్ కొంత త్వరగా రెస్పాండ్ అవుతారు. సో ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే దీర్ఘకాలికంగా నొప్పులు, తలనొప్పి కానీ మెడ నొప్పి, ఒళ్ళు నొప్పులు, లేదా కడుపు నొప్పి, నడుము నొప్పి, సో అన్ని పరీక్షలు చేసుకుని ఎక్కడ కూడా ఏ డాక్టర్ కూడా ఏమీ ఇబ్బంది లేదని చెప్పినట్లయితే, సో వాళ్ళు అన్ని డాక్టర్ దగ్గర తిరుగుతారు, ఎక్కడ ఏం ప్రాబ్లం కనపడదు. సో ముఖ్యంగా ఇలాంటి పేషెంట్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అటెండెన్స్ కానీ వాళ్ళకి కానీ మనం తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఏంటి, వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవి కొంచెం ఎవాల్యుయేట్ చేసుకొని వాటి నుంచి మనం రిలీవ్ చేయించినట్లయితే వీటిని దీ సమస్య నుంచి బయటపడతారు. సో ఇందాక అన్నట్టుగా మందులతో కొంతవరకు కొంత సైకో ఎడ్యుకేట్ చేయటం, కొన్ని రకమైన కౌన్సిలింగ్ టెక్నిక్స్ ద్వారా పేషెంట్ని దాని నుంచి బయటపడేయడం జరుగుతుంది. ఉదాహరణకి వాళ్ళకున్న కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఏదైనా మార్పులు ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో బిహేవియర్ థెరపీ కానీ కొంచెం సైకోథెరపీస్ అలాంటివి ఇచ్చుకున్నట్టయితే ఈ పేషెంట్ని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయచ్చు.